ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ధర్మ కార్యములు చేయనప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని ప్రభువాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయునప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ధర్మ కార్యములు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని యేసు ప్రభువారు చెప్తున్నాడు. అప్పటి కాలంలో వాళ్లకున్నటువంటి అలవాటు ఏంటంటేనండి, వాళ్ళ ఇంటి ముందు ఎవరన్నా వచ్చి కొంచెం దాన ధర్మం చేస్తే అక్కడ ఆ ఇంటి ఎదురుగా బోర ఊదించుకునే పద్ధతి ఉంది. ఎవరైతే ఎక్కువ అమౌంట్ ఇస్తారో, ఎక్కువ ధర్మం చేస్తారో, వాళ్ళ ఇంటి ముందు ఎక్కువసేపు బోర ఊదుతారనమాట. బోర ఊదించుకునేటటువంటి పద్ధతులు అప్పుడున్నాయి. సో జనాలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేసి తెలుసుకోవాలంటే ఆ ఇంటి దగ్గర ఎక్కువసేపు బోర ఊదబడింది కాబట్టి వాళ్ళు ఎక్కువ ధర్మం చేశారు అని వీళ్ళు తెలుసుకోవడం కోసం. నిన్ను నీవు పొగుడుకోకూడదండి. మనకు మనం గొప్పలు చెప్పుకోకూడదు. నేను అంత చేశాను, ఎంత చేశాను, అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, ఎంత ఇచ్చాను, అంత ఇచ్చాను అని చెప్పుకోవటం వల్ల ఉపయోగం లేనే లేదు. గుర్తుపెట్టుకోండి, మెప్పు ప్రభు దగ్గర నుంచి రావాలి. మనకు మనము మనల్ని మనం మెచ్చుకుంటే అది కాదు మెప్పు. అర్థమవుతుందా? చాలామంది డప్పు కొట్టుకుంటూ వాళ్ళకు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు, అది కాదండి. దేవుని వాక్యం చెప్తుంది, నీవు ధర్మ కార్యము చేయనప్పుడు నీ కుడి చేతితో చేసేటటువంటి ధర్మం ఎడమ చేతికి కూడా తెలియకూడదు. ఒకటే బాడీలో ఉన్నాయి కదా ఈ రెండు చేయులు, చేతులు రెండు కూడా, హ్యాండ్స్ రెండు కూడా ఒకటే బాడీకి ఉన్నాయి. కానీ మనము అంటే ఎలాగా తెలియకుండా ఉండిద్ది? ఆల్మోస్ట్ చాలా మట్టుకు అది కష్టం. కానీ అంత కష్టమైన ప్రభువు చెప్తున్నమాట, జాగ్రత్తగా మనం చేయాలి. మనుషులకు కనబడాలని, మనుషుల చేత మెప్పు పొందుకోవాలని చూస్తే మనుషులను చేసిన దేవుని యొద్దు నుండి మెప్పును మనం కోల్పోతాం. మనుషులు చప్పట్లు కొట్టవచ్చు, క్లాప్స్ చేయొచ్చు, సూపర్ సార్, వెల్ డన్ సార్, అబ్బో ఎక్స్ట్రాఆర్డినరీ సార్, మీ అంత వ్యక్తులు, మీ అంత ధర్మాప్తులు, మీ అంత గొప్ప వ్యక్తులు ఎవరు లేరు సార్ అని నిన్ను పొగడొచ్చు. ఒక రోజు పొగుడుతారా, 2 రోజులు పొగుడుతారా, లేదు 10 సంవత్సరాలు పొగుడుతారా? ఎంత పొగిడితే మాత్రం ఏం ప్రయోజనం? దేవుడు గనక నిన్ను పొగడకపోతే ఈ పొగడ్తకు అర్థము లేనే లేదు. దేవుని యొద్ద నుండి ఫలము పొందుకోకపోతే మనం ఎంత చేసినా, ఏం చేసినా ఉపయోగము లేనే లేదు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవుడికి ఇష్టమైన యాగం ఏంటో తెలుసా? ఇమ్ము 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 అనే యాగాలు కాదండి, రమ్ము 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 అనే యాగాలు కాదు. నేనిస్తాను మీకు, నేను మీకు ధర్మం చేస్తాను, నేను మీకు సహాయం చేస్తాను అనేటటువంటి మనసు కలిగి ఉండేటటువంటి యాగాలు దేవునికి ఇష్టమైనటువంటి యాగాలు. ఉపకార ధర్మము మనము చేయ మర్చిపోకూడదు. మనం ఎంతగా చేయగలుగుతామో అంతగా చేయగలగాలి. నీ దగ్గర 2 ఉంటే 1 ఇవ్వండి అని యేసు ప్రభువారు చెప్పాడు కదండి. మనం 22 ఉన్నా ఇవ్వం, మనకు సరిపోవు. చాలామంది 3 పూట్ల భోజనం చేసే అవకాశం కూడా లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ మనం ఎంతో ఫుడ్డుని వేస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. జాగ్రత్త. ప్రభువు నేర్పిస్తున్న పాఠాలు, వాక్యాలు నేర్చుకుంటూ ప్రాక్టికల్గా వాటిని మనం చూపించే ప్రయత్నం చేయాలి. ఏది పడితే అది వృధా చేయడానికి మనము ముందుకుంటాం. కానీ వృధా చేయటం కాదండి, దేవుని మాటలను బట్టి మనము ఆదా చేయాలి. ఆదా చేసింది కుదిరితే మరొక 4 సహాయం చేసే విధంగా వాటిని పంపిణీ చేయగలిగే స్థితిలో నీవు నేను ఉండాలి. పావలా ఇచ్చి రూపాయి పావలా చెప్పించుకోకూడదు.
పావల ఇచ్చాను కాని రూపాయి పావల నాకు కావాలని రప్పించుకోకూడదు. మేలు ఏదో కలుగుతుంది అని నీవు మేలు చేయమాక, మేలేదో కలిగిద్ది అని మేలు చేయమాక. ఈ రోజుల జనాలు ఎలాగన్నారంటేనండి, డబ్బున్న వ్యక్తికే కుదిరితే డబ్బు ఇస్తారు, డబ్బున్న వ్యక్తికే సహాయం చేస్తారు. ఎందుకంటే రేపు నాకేదన్నా అవసరమైతే తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి నాకు సహాయం చేస్తారు అన్నట్లుగా. అది సహాయం అవ్వదు, ఇక ఇది ఒక విధమైన బిజినెస్ అవుతుంది. బిజినెస్ చేయమని చెప్పలా, ప్రభువు చెప్తుంది సహాయం చేయండి. సహాయం అంటే ఏంటి, ఎదుటి వ్యక్తి నీకు ఏ విధంగానూ ఉపయోగపడడు. నీవు ఒక రూపాయి సహాయం చేసావంటే తన దగ్గర నుంచి నీకు 10 పైసలు కూడా సహాయం రాదు రిటర్ను. అలాంటి వ్యక్తిగా మనం చేయగలగాలి, అదే నిజమైనటువంటి ధర్మం, ఉపకార ధర్మం. అదే నిజమైనటువంటి ఇవ్వడంలో గురించి చెప్పాల్సిన సత్యం అదేనండి. చాలాసార్లు మనం రివర్స్ చేస్తూ ఉంటాం. ఏది ఏమైనా మనుషులకు కనబడవలనని మన ధర్మకార్యాలు చేయకూడదు, చేయించుకోకూడదు. పర మనుషులను చేసిన పరమందున్న ప్రభువు మనల్ని చూస్తున్నాడు కాబట్టి మెప్పైనా ఫలమైనా ప్రతిఫలమైనా ఆయనే మనకి ఇవ్వాలి. అటువంటి కృప ప్రభువు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక.